nominated padavulu, nomination lo iche contract lalo, SC laku, ST laku, BC laku, minority laku, yavai shatam ichela, ekanga, chattam chayitam dwara, girijanulaku, chala ante chala upyog karanga undetaga, nilabadagaligem. Ante kakunda, SC laku, ST laku, వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ శాసనసభలో చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్రానికి కూడా పంపడం కూడా జరిగింది. దీని ద్వారా మరింత ఫోకస్డ్గా గిరిజనులకు ఇంకా అభివృద్ధి చేసే దిశగా ఈ కమిషన్లు అడుగులు ముందుకు వేసేదానికి ఉపయోగపడుతుంది. గిరిజనుల ప్రయోజనాలను పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలిని కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకసారి గత ప్రభుత్వ హయాంలో గిరిజనులంటే ఎలా ఉండేవాళ్ళు అని ఒకసారి గమనించినట్లయితే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ వివక్ష చూసినప్పుడు నిజంగా ఇది ప్రభుత్వమేనా అని అనిపించే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో అనిపించేది. గత ప్రభుత్వంలో గిరిజనులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గిరిజనులకు వీలైనంత త్వరగా మంచి చేయడానికి కౌన్సిల్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కౌన్సిల్ వేయాలి అన్న ఆలోచన కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా కనీసం ఆలోచనను కూడా ఎప్పుడు ఎవరు చేయలేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా పరిస్థితులను మార్చేసి గిరిజనులంటే నా సొంత కుటుంబ సభ్యులు అని చెప్పి భావన ఇస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్న ప్రభుత్వం దేవుడి దయతో మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతాలలో వైద్యం అందక మరణిస్తున్న సంఘటనలు నిజంగా ఆ రోజుల్లో చాలా కనిపించేటివి. చాలా సందర్భాలలో నేను కూడా అక్కడికి వెళ్ళి చూడడం కూడా జరిగింది. పాదయాత్ర సందర్భంగా కూడా గిరిజన ప్రాంతంలో వైద్యం అందని పరిస్థితులు చాలా దయనీయంగా కూడా కనిపించేటివి. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి చాలా గట్టి నిర్ణయంతో ప్రభుత్వం ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ప్రభుత్వ వైద్యశాలను మొత్తం కూడా నాడు నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ వైద్యశాలలన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా హంగులు ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డప్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజన అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఇంకొక బాసటగా ఇంకా కొన్ని మాటలు చెబుతూ ఈరోజు పాడేరులోనే 500 కోట్ల రూపాయలతో, దాదాపు 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలకు కూడా ఈరోజు ఇదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. అక్కడే గిరిజన మెడికల్ కాలేజ్ అక్కడే పాడేరులోనే స్టార్ట్ అవుతుంది. విజయనగరం జిల్లా కురుపంలో దాదాపుగా 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల ఐటీడీఏల పరిధుల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కు కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ట్రామా కేర్ కానీ, ఎక్స్క్లూజివ్ డయాగ్నోస్టిక్స్ విత్ సిటీ స్కాన్ కానీ, 104, 108 ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఈ మెడికల్ కాలేజ్తో పూర్తిగా కూడా ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనుసంధానమై ఈ వైద్య రంగంలో గిరిజనులకు విపరీతంగా తోడుగా ఉండే పరిస్థితులు అవకాశం కూడా వీటి వల్ల వస్తుందని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా కూడా చెప్పగలుగుతున్నా. ఇవే కాకుండా
అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైనప్పటి నాటి నుంచి అవ్వ తాతల వరకు అందరికీ కూడా మేలు చేసేలానే మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ పథకం ద్వారా గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు సైతం పౌష్టికాహారం దగ్గర నుంచి ప్రతి మైన్యూట్ డీటెయిల్ను కూడా పరిశీలించి వారికి మంచి చేసే దిశగానే అడుగులు వేశాం. దాదాపుగా 5 లక్షల మంది దాదాపుగా ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు వరకు వాడుకున్నా కూడా కరెంటు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం. 500కు మించి జనాభా ఉన్న తాండాలలో దాదాపుగా 146 తాండాలను గ్రామ పంచాయతీలుగా కూడా మార్చాం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఎస్టీ గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్లన్నింటినీ కూడా ఎస్టీలకే కేటాయించడం కూడా జరిగింది. జగనన్న అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి విద్యా దీవెన దగ్గర నుంచి వసతి దీవెన దగ్గర నుంచి పెన్షన్ కానుక చేయూత ఆసరా వాహనమిత్ర చేదోడు నేతన్న నేస్తం మత్స్యకార భరోసా ఇలా ప్రతి ఒక్క పథకం కూడా రాష్ట్రంలోని పేదవర్గాలకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా గొప్పగా మంచి జరిగింది. వీటి వల్ల అని కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి బడులను ఆసుపత్రులను వీటిని అన్నింటినీ కూడా పాడైపోయిన పరిస్థితి నుంచి రూపురేఖలను మార్చి మన పిల్లలకు మంచి జరగాలి మన వాళ్లకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చదువుల్ని కూడా గిరిజనులకు పేదవాళ్లకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇటువంటి పేద వర్గాల వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళకు పోతారో ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు పోయే ఇటువంటి పేదవాళ్లకు మంచి జరగాలి, వాళ్ళ పిల్లలు కూడా భావితరాలతో పోటీ పడే పరిస్థితి ఉండాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువుల్ని సైతం చేరువుగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. చేతి రాతలతో పాటు తలరాతలను కూడా మార్చేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ వేదిక ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెబుతున్నాను, స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనసులు ఈ రెండూ కూడా గిరిజనుల సొంతమే. శతాబ్దాలుగా దోపిడీకి గురవుతూ అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న గిరిజన జీవితాలలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందులో భాగంగానే వారికి మంచి జరగాలి అని ఈరోజు ఈ 153,000 అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఇందులో భాగంగానే దాదాపుగా 300,000 చిల్లర ఎకరాలను వాళ్ళకి ఇవ్వడం రైతు భరోసా సొమ్ము కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందేలా కార్యాచరణ కూడా చేయడం వాళ్ళకు భూములు ఇవ్వడమే కాకుండా వాళ్ళ భూముల అభివృద్ధి కోసం కూడా సపరేట్గా మళ్ళీ కలెక్టర్లు వాళ్ళను హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించమని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం అన్నీ కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఇంకా ఎక్కువ మంచి చేసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని మీకు మంచి చేసే మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తూ ఉన్నాను.